ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి ఆదేశానుసారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లోని పారిశుద్ధ్య కార్మికులకు హైజీన్ కిట్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బి బెన్ని తెలిపారు. అందులో భాగంగా కొంతమంది పారిశుద్ధ్య కార్మికులకు ఏలూరు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశామని తెలిపారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు చేతుల మీదుగా 500 మంది కార్మికులకు త్వరలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. ఏలూరు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు బ్రష్లు పేస్టులతో కూడిన కిట్లను ఇవ్వడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వెంకటకృష్ణ అన్నారు. రెడ్ క్రాస్ డే సందర్భంగా ఏలూరు రెడ్ క్రాస్ సొసైటీ వారు ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులకి ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ని పంపిణీ చేశారు. దాదాపు 500 మందికి సంబంధించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరిశుభ్రతని పెంచే విధంగా ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వారు కూడా ఈ తమ వంతు బాధ్యతగా భావించి ఈ కిట్స్ని మనకి ఈ రోజున పంపిణీ చేశారు. ఈ కిట్స్లో ప్రధానంగా లేడీస్కి సంబంధించినటువంటి శానిటరీ నాప్కిన్స్ దగ్గర నుంచి జెంట్స్కి సంబంధించినటువంటి సోపులు అంటే డిటర్జెంట్ కానివ్వండి, అదేవిధంగా మన సోప్స్, అదేవిధంగా బ్రష్, టెంటరు, పేస్టు, షేవింగ్ కిట్టు ఇతర అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ అండ్ హైజీన్ సంబంధించి అన్నీ కూడా ఒక కిట్ రూపంలో ఇచ్చారు. డెఫినెట్గా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మనం మరింతగా పెంపొందించు కోరుతున్నాము. మనం ఆల్రెడీ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి పర్మనెంట్ వర్కర్స్కి ఇటువంటి కిట్ రూపంలోనే మనం ఆయిల్స్, చెప్పుల్స్, అదేవిధంగా సోపులు, టవర్స్ ఇస్తున్నాము. మనం ఈ పారిశుద్ధ్య కార్మికులు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడం లేదు, దాన్ని గమనించి దానికి ప్రత్యామ్నాయంగా వీరు ఈ రోజున ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఏలూరు రెడ్ క్రాస్ సొసైటీ వారిని నగరపాలక సంస్థ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తెలియజేస్తాం. మరి మన ఇంట్లో ఉన్న చెత్తను కనుక అనేకమైనటువంటి ఇబ్బందికరమైన మెటీరియల్ అంతా కూడా తీసుకెళ్తూ మరి ఇక్కడ ఈ శానిటరీ వర్కర్స్ మనకు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. మరి మనం ఏదన్నా చేయాలంటే వారికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా శానిటరీ వర్కర్స్కి ఈరోజు మేము ఈ కొన్ని హెల్త్ హైజీన్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి తర్వాత కూడా ఎప్పుడన్నా అలాంటి అవకాశాలు వచ్చాడు మనలో కూడా వీరికి మన సహకారం అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఈ వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా మీ ప్రజలందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే మెయిన్ మనకి బ్లడ్ డొనేట్ చేయాలి. ఎందుకంటే తలసేమియా పిల్లలకి మరి ఎక్కడ చేయని సర్వీస్ మనం ఏలూరులో చేస్తున్నాం. వారికి మనం బ్లడ్ ఫ్రీగా బ్లడ్ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కాబట్టి మనం బ్లడ్ డొనేట్ చేయాలి. ఎంత బ్లడ్ డొనేట్ చేసినా మళ్ళీ ఇమీడియట్గా ఆ బ్లడ్ అంతా మనకి ప్రొడ్యూస్ అవుతుంది, ఎవరికి ఏదైనా ఇబ్బంది ఉండదు. అలాగే వాడి ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళం కూడా అవుతాం. మరో విషయం ఏంటంటే రెడ్ క్రాస్లో సభ్యులుగా చేరాలి, చేస్తే అది మీ ద్వారా కూడా కొన్ని సేవలు ప్రజలకు అందించడానికి వీలవుతుందని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను.